Hello, hi. All the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. So, manamo DSC or TRT, ledante TET ku sambandhinchinatvanti biological science content gurinchi classes online lo free ga avutunnayi. So, evaraina emaina miss ainatlayite, so nenu description lo classes mottham kuda present 8th class text book anedi avutundi. So, description lo anni kuda ichanu, avu chudandi. So, ee roju session vachesi manamu so jantuvula nundi aahara utpattilo bhaganga सो चेपल पेंपकम एंटो चूद्दामु राइट सो चेपल पेंपकम लेदंटे मत्स्य संवर्धन अंट मत्स्यम अंटे चेप अंदर तेलिसिंदे संवर्धन अंटे पेंचडं सो चेपल पेंपकम सो इंग्लीश लेते फिशरीज अंटामु ओवरल्स लेदंटे पिसिकल्चर गा चेप्पुकुंटामु सो मरी चेपल पेंपकम एला एला जरुगुतुंदि एंटि अनेदि चूद्दामु सो मन भारत देश चेपल पेंपकम एला जरुगुतुंदी ई चेपल्लो एमुंटुंदो चूसिनट्लयिते चेप मांसंलो मनंदरिकी तेलिसिंदे अधिकंगा प्रोटीन्स अनेवि उंटायि राइट सो अंते काकुंडा ई चेप मांसंलो मनकि ए डी अनेटुवंटि विटमिन्स अनेवि पुष्कलंगा उंटायि सो अंते काकुंडा इंकेमुंटायि तेलुसु कदा मनकि ओमेगा 3 फ्याटी యాసిడ్స్ ओमेगा 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఈ ఫిష్ మీట్ లో ఎక్కువగా ఉంటాయి రైట్ సో ఈ చేపలను అధికంగా ఉత్పత్తి చేసే చేయడాన్ని ఏమంటామంటే నీలి విప్లవంగా చెప్పుకుంటాం దిస్ ఇస్ బ్లూ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ సో బ్లూ రెవల్యూషన్ ఏంటంటే చేపల యొక్క ఉత్పత్తిని పెంచడాన్ని నీలి విప్లవంగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ మరి ఈ యొక్క చేపలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయని చూసినట్లయితే చేపలు మనకు తెలిసింది మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి సముద్రపు చేపలు సముద్రపు చేపలు లేదంటే ఉప్పు నీటి చేపలుగా కూడా చెప్పుకుంటుంటాం వీటిని సో మరి సముద్రపు చేపలు ఎక్కడ పెంచుతారని చూసినట్లయితే సముద్ర తీరంలో నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనకి సముద్ర జలాల్లో తీర ప్రాంత జలాలు లోపల వైపు అనమాట రైట్ సో ఇలా సముద్రం ఉన్నట్లయితే ఓకే ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది తీర ప్రాంతం అవుతుంది ఓకే సముద్ర తీర ప్రాంతం నియర్గా ఉన్న జలాల్ని సముద్ర తీర జలాలుగా చెప్పుకుంటూ ఉంటాం సో మరి ఈ సముద్ర తీరము నెక్స్ట్ సముద్ర తీర జలాల్లో ఈ యొక్క సముద్ర చేపల్ని పెంచడం జరుగుతుంది సో మరి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయని చూసినట్లయితే సముద్ర తీర ప్రాంతం వచ్చేసి 7500 కిలోమీటర్స్ రైట్ సో మరి సముద్ర తీర జలాలు మొత్తం చూసినట్లయితే మనకి 0.48 మిలియన్ చదరపు కిలోమీటర్లు సో ఇది వచ్చేసి మనకి సముద్ర తీర జలాలు మొత్తం మనకి సముద్ర చేపలు పెంచుకునేటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు మరి ఈ సముద్ర చేపల్లో ముఖ్యమైన ఏంటి అని చూసినట్లయితే చూద్దాం ఒకసారి ట్యూనా ఫిషెస్ మనం వీనే ఉంటాము ఓకే నెక్స్ట్ సార్డైన్ ఫిషెస్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మెకరెల్స్ సో మెకరెల్స్ అనేటువంటి ఫిషెస్ ఉంటాయి సో వాటిని పెంచుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బాంబే డక్ మన బుక్లో ఇచ్చినాయి స్పెషల్గా మనం మెన్షన్ చేసుకుంటున్నాం ఇక్కడ సో బాంబే డక్ కావచ్చు ట్యూనా కావచ్చు సార్డైన్ కావచ్చు అదేవిధంగా క్యాట్ ఫిష్ సో క్యాట్ ఫిష్ మనందరికీ తెలిసిందే సో జనరల్గా నీటి నుండి బయటికి తీసిన చాలాసేపు వరకు కూడా ఇది బ్రతికుంటుంది క్యాట్ ఫిష్ ఇంకా చూసినట్లయితే భేట్కి అనేటువంటి ఫిష్ వీటి ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన సముద్ర చేపలుగా చెప్పుకుంటాం రైట్ సో మరి ఈ సముద్ర చేపలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిందే సముద్ర యొక్క జలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సముద్ర చేపలు అనేవి అధికంగా లభిస్తూ ఉంటాయి మరి ఈ సముద్ర చేపలతో పాటుగా ఇంకా సముద్రం లభించే మనకు అనేక ఉంటాయి సో అవేంటి అని చూసినట్లయితే రొయ్యలు కావచ్చు రైట్ నెక్స్ట్ నత్తలు కావచ్చు సో ఇంకా మనకి పెరల్ ఆయిస్టర్స్ పెరల్స్ కావచ్చు ఓకే ఇలాంటివన్నీ కూడా మనకి సముద్ర చేపలతో పాటుగా ఇంకా ఇవి కూడా లభిస్తుంటాయి వీటిని కూడా మత్స్య పరిశ్రమ అనేది పరిగణిస్తూ ఉంటాం రైట్ సో ఇక్కడ చూద్దాం మరి ఈ సముద్ర చేపలు చూసినట్లయితే వీటితో పాటుగా ఇంకా మనకి సముద్రపు కలుపు మొక్కలు కూడా లభిస్తూ ఉంటాయి సముద్రపు కలుపు మొక్కలు సో మరి ఈ సముద్ర కలుపు మొక్కల్ని దేనికి ఉపయోగిస్తారని చూసినట్లయితే సముద్ర కలుపు మొక్కలు చూడండి వీటిని పశువులకు దానాగా ఉపయోగిస్తారు నెక్స్ట్ కోళ్ళ దానా కూడా కోళ్లకు
కోళ్ళ పరిశ్రమలో దాణ, పశువులకు మేత కావచ్చు, కోళ్ళకు దాణ కావచ్చు, ఇంకా చూసినట్లయితే ఇది ఎరువుగా కూడా ఉపయోగిస్తారు, వ్యవసాయ పనాల్లో ఎరువుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో చూడండి, సముద్ర మొక్కల్ని కెల్ప్స్ అంటాం, కెల్ప్స్గా చెప్పుకుంటాము. సో ఇవి దేనికి ఉపయోగపడుతున్నాయని చూసినట్లయితే మనకి పశువులకు దానాగా, కోళ్లకు దానాగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా వ్యవసాయ రంగంలో వీటిని ఎరువులుగా కూడా ఉపయోగిస్తుంటారు. మరి ఈ యొక్క సముద్రపు కలుపు మొక్కలు ఇంకా చూసినట్లయితే మనకి అగార్ అగార్ అనేటువంటి, అగార్ అగార్ అనేటువంటి సముద్రపు కలుపు మొక్క ఏదైతే ఉందో దీనిని ఫైకోకొల్లాయిడ్స్గా ఉపయోగిస్తారు. ఫైకోకొల్లాయిడ్స్ లాబొరేటరీస్లో మనకి అగార్ అగార్ అనేటువంటి సముద్ర కలుపు మొక్క ఏదైతే ఉందో దీన్ని ఫైకోకొల్లాయిడ్స్గా ఉపయోగించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్, రైట్? సో మరి ఈ సముద్ర కలుపు మొక్కలు మన భారతదేశంలో ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే చూద్దాం ఒకసారి. ఐ రైట్ హియర్. సో మరి ఈ సముద్ర కలుపు మొక్కలు ఎక్కడ లభిస్తాయి మనకని చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి లక్షద్వీప్ ప్రాంతంలో ఉంటాయి. నెక్స్ట్ గుజరాత్ తీర ప్రాంతంలో ఉంటాయి, గుజరాత్ తీర ప్రాంతంలో ఉంటాయి. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఆ యొక్క తీర ప్రాంతాల్లో కూడా ఉంటాయి మనకి. సో ఇంకా చూసినట్లయితే మనకి ఇవి ఏంటి, సముద్ర కలుపు మొక్కలు ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే మున్నార్ జలసంధి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి సుందర్బన్ ప్రాంతంలో మనకి ఈ యొక్క సముద్ర కలుపు మొక్కలు అనేవి అధికంగా లభిస్తూ ఉంటాయి. సో ఇది ఇవే కాకుండా సముద్రంలో పెంచే చేపలే కాకుండా మనకి సముద్ర కలుపు మొక్కల ద్వారా చాలా యూజ్ ఉంటుందన్నమాట. సో మనకు ఆల్రెడీ చూసాం ఇవన్నీ కూడా సముద్రపు కలుపు మొక్కలే యూజ్. ఎక్కడ దొరుకుతాయంటే మన యొక్క ఇండియాలో చూసినట్లయితే ఎస్పెషల్ ఈ ప్రాంతాల్లో లక్షద్వీప్ కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు, అరేబియన్ సీ కోస్టల్ ఏరియాలో కావచ్చు, గుజరాత్ యొక్క కోస్టల్ ఏరియా కావచ్చు, మన్నార్ జలసంధి కావచ్చు, సుందర్బన్ కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే సముద్ర మొక్కలు దొరుకుతూ ఉంటాయి, కలుపు మొక్కలు ఎస్పెషల్. ఓకే, నెక్స్ట్ చూద్దాము మంచినీటి చేపలు. సో మరి మంచినీటి చేపల్ని ఎక్కడ పెంచుతారని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, చెరువులు కావచ్చు, నెక్స్ట్ కుంటలు కావచ్చు, ఓరల్స్ సరస్సులు కావచ్చు, లేదంటే రిజర్వాయర్స్ కావచ్చు. సో ఇక్కడ చూడండి, వీటిలన్నింటిలో కూడా మనకు మంచినీరే లభిస్తూ ఉంటుంది కాబట్టి వీటిలలో సాధారణంగా మనకి ఏంటంటే మంచినీటి చేపల్ని పెంచుతూ ఉంటారు. సో చెరువులు, కుంటలు, సరస్సులు, రిజర్వాయర్లు, నదులు, వీటిలన్నింటిలో అన్నింటిలో కూడా మనకి ఏంటంటే మంచినీటి చేపలు పెంచుతారు. సో మనకు మంచినీటి చేపలకు ఇక్కడ ఉదాహరణగా ఏమి ఇచ్చాడని చూసినట్లయితే మన దాంట్లో ఎస్పెషల్లీ సో కొర్రమీను మనందరికీ తెలిసిందే, అది కావచ్చు. నెక్స్ట్ మోసు చేపలు కావచ్చు, నెక్స్ట్ బొచ్చ కావచ్చు, నెక్స్ట్ జెల్ల కావచ్చు, లేదంటే తాటాకు చేపలు. గుర్తుపెట్టుకోండి, తాటాకు చేపలు. సో ఇక్కడ మనకి ఇవన్నీ మనము కామన్గా వినే పేర్లే, కొర్రమీనైనా సరే, మోస అయినా, బొచ్చ, జెల్ల అనేవి. కానీ ఇక్కడ తాటాకు చేపలు అనే సరికల్లా మనకి ఇది సముద్రపు చేప, మంచినీటి చేప అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే తాటాకు అంటే ఏంటి, ఇలా వెడల్పుగా ఉంటుందనేసి ఒక ఐడియా వస్తుంది, రైట్? సో ఇలా ఉండే చేప అనుకుంటాం, కానీ అది టార్పిడో కదా. ఆ టార్పిడో ఇక్కడ జనరల్గా మనకు సముద్ర జలాల్లో ఎక్కువ కనపడుతుంది. సో ఈ తాటాకు చేప అనేది సముద్ర చేప కాదు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, రైట్? సో మరి ఈ మంచినీటి చేపల్ని ఇలా పెంచుతున్నారు కదా, మరి ఈ చేపల సంవర్ధనం ఏదైతే ఉందో, చేపల సంవర్ధనం, సో ఈ చేపల సంవర్ధనం అనేది మనకి రెండు రకాలుగా చేస్తుంటారు. ఓకే, సో ఒకటి వచ్చేసి ఏంటంటే సమ్మిళిత చేపల సంవర్ధనం. దీన్ని ఏమంటామంటే కంపోజిట్ కల్చర్. సో కంపోజిట్ కల్చర్ అంటే ఇక్కడ చూడండి, మనకి సమ్మిళిత చేపల సంవర్ధనంలో 5 నుండి 6 రకాల చేపలను పెంచుతారు. గుర్తుపెట్టుకోవాలి, 5 నుంచి 6 రకాల చేపల్ని కలిపి ఒకే దగ్గర పెంచుతూ ఉంటారు. మరి ఇలా 5 నుండి 6 రకాల చేపలు కలిపి పెంచినప్పుడు ఏమైనా నష్టం ఉందా లాభం ఉందా అంటే చూద్దాము. సో దానివల్ల అనేక లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఆ లాభాలు ఏంటో చూద్దాం ముందుగా. ఓకే, సమ్మిళిత చేపల సంవర్ధనం వల్ల లాభాలు ఏంటో చూద్దాం. ఓకే, దీనివల్ల లాభాలు ఏంటంటే ఆహారం సమృద్ధిగా అందుతుంది.
సో ఎందుకు ఆహారం సమృద్ధిగా అందుతుందని చూసినట్లయితే ఒక్కొక్క చేప యొక్క ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి, రైట్? సో ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక చేప తినేటువంటి ఆహారం ఇంకో చేప తినదు. సో దీనికి కేటాయించిన ఆహారం ఇదే తింటుంది, దానికి కేటాయించిన ఆహారం అదే తింటుంది. అలా కాకుండా పాలికల్చర్ ఉందనుకోండి, ఆరల్స్ మోనోకల్చర్ ఉందనుకోండి, సో మోనోకల్చర్లో ఏమవుతుంది, ఒకే రకాల చేపం పెంచినప్పుడు సో వాటి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటుంది. ఆహారం కోసమైనా సరే, ఆవాసం కోసమైనా సరే, ఇలా ఫైటింగ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి కంపోజిట్ కల్చర్లో చూసినట్లయితే ఆహారం సమృద్ధిగా అన్నింటికీ లభిస్తుంది, అన్ని చేపలకు లభిస్తూ ఉంటుంది. సో ఇదొకటి మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి ఆవాసం కోసం కూడా ఫైటింగ్ ఉండదు, ఆవాసం కోసం కూడా మనకి ఫైటింగ్ ఉండదు. సో ఎందుకు ఉండదు అని చూసినట్లయితే మనం ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చేప యొక్క కుంట అనుకుందాం, రైట్? సో చేప యొక్క కుంట అనుకుంటే ఇది వచ్చేసి మనకి ఉపరితల జలం అవుతుంది కదా, ఉపరితలం అవుతుంది, ఇది వచ్చేసి మధ్య జలం అవుతుంది, ఇది వచ్చేసి అడుగు భాగం అవుతుంది. సో మరి ఇలా కంపోజిట్ కల్చర్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా జల్లలు ఉపరితలంలో ఉంటాయి, జల్ల చేపలు అంట కదా. సో ఇవి ఎక్కువగా ఉపరితలంలో నివసిస్తూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ కొన్ని ఇంకా మోసు అనే చేపలు చూసినట్లయితే ఇది ఈ యొక్క మధ్య భాగంలో నివసిస్తుంది, ఆ కుంట యొక్క మధ్య భాగంలో నివసిస్తుంది. నెక్స్ట్ మనకందరికి తెలిసిందే బురద మట్టలు అంటుంటాం. బురద మట్టలు సాధారణంగా అడుగు భాగంలో నివసిస్తుంది, నీటి యొక్క అడుగు భాగం. సో కాబట్టి ఇక్కడ ఆహారం వేసినప్పుడు ఏమవుతుంది, ఈ జల్లలు కేవలం ఉపరితలంలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడికి మధ్యలోకి రావు, అంటే ఇక్కడ డెన్సిటీ పెరగదు, ఆ పై పైన ఉంటాయి మధ్యలో మధ్యలో. సో కాబట్టి ఇక్కడ ఫైటింగ్ అనేది ఉండదు ఆహారం కోసం. ఇవి వచ్చేసి పైన ఉన్న ఆహారాన్ని తింటాయి, ఇవి వచ్చేసి మధ్యలో ఉన్న ఆహారాన్ని, ఇవి వచ్చేసి అడుగు భాగంలో ఉన్న ఆహారాన్ని తింటాయి కాబట్టి వీటికి ఆహారం కోసము కొట్లాట లేదంటే ఫైటింగ్ అనేది ఏమీ జరగదు కాబట్టి బాగా ఉంటుంది, రైట్? సో ఇంకోటి చూద్దాము, ఆవాసం కోసం కూడా ఎలాంటి పోటీ ఉండదు. ఇంకొకటి ముఖ్యమైన లాభం ఏంటంటే ఒక జాతికి ఏమైనా వ్యాధి వచ్చినట్టయితే, ఏమైనా వ్యాధి కలిగినట్లయితే వేరే జాతులకు వ్యాపించదు, వేరే జాతులకు సోకదు. సో కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, జల్లలకు వచ్చింది అనుకో ఒక వ్యాధి, జల్లల వరకే ఉండిపోతుంది, అలాగని అలాగని మోసు పైన, అలాగని బురద మట్ట పైన ఆ యొక్క వ్యాధి అనేది వ్యాపించడం జరగదు. కాబట్టి జల్లలు మొత్తం కూడా చనిపోవడము లేదంటే ఏదో కావడం జరుగుతుంది. సో ఇంకా వాడికి ఇంజెక్ట్ చేయడం అనేది చేయడం అన్న ఈజీగా ఉంటుంది, రైట్? సో ఇలా ఏంటంటే మనకి కంపోజిట్ కల్చర్ వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది, రైట్? సో మరి ఇక్కడ ఒక నష్టం ఉంటుంది. నష్టం ఏంటి అని చూసినట్లయితే ఎస్పెషల్లీ ఇవి ఋతువులకు అనుగుణంగా గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి, ఋతువులకు అనుగుణంగా ఈ గ్రుడ్లని ఉత్పత్తి చేస్తుంటాయి చేపలు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరి అన్ని చేపలు ఒకే ఋతువులో ఉత్పత్తి చేస్తాయి గుడ్లను అంటే అన్ని చేపలు కూడా ఒకే సమయంలో ఒకే ఋతువులో ఉత్పత్తి చేయవు. కొన్నేమో ఎండాకాలం, కొన్నేమో వర్షాకాలం, కొన్ని వచ్చేసి శీతాకాలం, ఇలా రకరకాల ఋతువుల్లో రకరకాల సీజన్లో ఇవి ఏం చేస్తాయంటే గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో మరి ఇలా ఉత్పత్తి చేయడం వల్ల మనకు నష్టం ఏంటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైండ్ ఆఫ్ చేప గుడ్లు కలెక్ట్ చేద్దాం అనుకుందాం. సో ఆ కైండ్ ఆఫ్ చేప గుడ్లు కాకుండా అన్ని మిక్స్చర్ అయిపోతుంటాయి, రైట్? ఇజంటే, సో ఇలా మిక్స్ కావడం అనేది ఒక నష్టం. లేదంటే నేను అన్నిటి నుంచి గుడ్లను ఒకేసారి తీసుకోవాలి, నేను ఇంకో దగ్గర కంపోజిట్ కల్చర్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటి, నాకు అన్ని గుడ్లు రావు, సో ఒకే రకమైన గుడ్లు రావడమే జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి ఏం చేస్తారంటే ఈ యొక్క చేపలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చేసి ఇండ్యూస్ చేస్తారు గుడ్డు పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డేస్ తర్వాత గుడ్లు పెట్టాలి. సో హార్మోన్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క పీరియడ్ అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. సో ఈ 10 డేస్ కంటే ముందే గుడ్లు పెడుతూ ఉంటుంది. లేదంటే దాన్ని ప్రొలాంగ్ చేయాలి, ఇంకో రకమైన హార్మోన్ ఇస్తూ ఉంటారు. సో ఇలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ఏంటంటే అవి ఎగ్జాక్ట్గా ఏ ఋతువులో అయితే గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయో ఆ ఋతువులో కాకుండా మనకు అనుగుణంగా ముందు కావాలంటే ముందు, తర్వాత కావాలంటే తర్వాత ఈ గుడ్లని ఉత్పత్తి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుందన్నమాట. సో ఈ రకమైనటువంటి లాభాలు నష్టాలనే మనకి సమ్మిళిత లేదంటే కంపోజిట్ కల్చర్లో ఉంటూ ఉంటాయి, రైట్? సో ఇంకో కల్చర్ ఏంటో చూద్దాము, రైట్? మోనోకల్చర్. సో మోనోకల్చర్ అంటే ఏంటంటే ఒకే రకమైన చేపలను పెంచుతారు. సో ఒకే రకమైన చేపల్ని పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎగ్స్ కలెక్షన్ ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ఏమేమి నష్టాలు ఉంటాయి, నష్టాలు అంటే మన అందరికి తెలిసిందే, ఆహారం కోసం ఫైట్ చేస్తాయి, ప్లేస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాయి. సో ఏదైనా ఒక రోగం వచ్చిందనుకో అన్నిటికీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మోనోకల్చర్ కంటే కంపోజిట్ కల్చరే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు, రైట్? మరి ఈ మోనోకల్చర్లో కూడా చూడండి, ఇక్కడ మనకి రైతులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వరి పంటకు 24 అవర్స్ వాటర్ ఉండాలి కదా, స్టాక్ ఉండాలి. సో ఆ స్టాక్లోనే ఏం చేస్తారంటే వరి పంటతో పాటుగా చేపల పెంపకాన్ని కూడా చేపడుతూ ఉంటారు. సో ఇలా చేపల పెంపకాన్ని చేపట్టడం వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే
మనకు వరి పంటపైన అనేక కీటకాలను దాడి చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కాండం తొలిచే పురుగు, గుర్తుపెట్టుకోండి, కాండం తొలిచే పురుగు. సో కాండం తొలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో, సో ఇవి వరి పంటపైన దాడి చేసినప్పుడు అవి కింద పడము లేదంటే గుడ్లు పెట్టినప్పుడు లార్వాలు క్రింద ఉండవు, వాటర్లో పడ్డప్పుడు ఏమైతుందంటే ఈ చేపలు వాటిని పట్టుకొని తింటాయి. సో కాబట్టి చేపలు ఆ యొక్క వరి పంటపైన వచ్చేటువంటి వ్యాధుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది, రైట్? సో మరి ఈ చేపలు త్వరగా పాడైపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి, త్వరగా పాడైపోతాయి. సో మరి ఇలా త్వరగా పాడైపోతాయి కాబట్టి వీటిని ఏం చేయాలి? నిల్వ చేయాలి. సో ఎలా నిల్వ చేయాలని చూసినట్లయితే ఎండబెడతారు వీటిని. సో ఒకటి ఏంటంటే ఎండబెట్టడం కావచ్చు, నెక్స్ట్ ఉప్పు వేసి ఎండబెడతారు, ఉప్పు వేయడం కావచ్చు, లేదంటే ఐస్ మధ్యలో నిల్వ చేస్తారు, ఐస్ మధ్యలో కూడా నిల్వ చేస్తుంటారు, లేదంటే పొగ పెట్టడం. సో పొగ పెట్టడం వంటి పద్ధతులను ఉపయోగించేసి ఈ చేపల్ని నిల్వ చేస్తూ ఉంటారు. ఎందుకు నిల్వ చేయాలంటే చేపలు అనేవి మనకి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రవాణా చేయబడాలి కాబట్టి వీటిని త్వరగా పాడైపోయేట గుణం ఉంది కాబట్టి వివిధ రకాల పద్ధతుల్లో వీటిని నిల్వ చేసి వేరే ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉంటారు, రైట్? దీంతో ఇదేంటంటే జంతువుల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 లెసన్స్ ఏమి పెండింగ్ ఉన్నాయి, ఇవి రెండు కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ 8th క్లాస్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇది అయిపోగానే వెంటనే మరి అగైన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే.